తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా హెచ్ఆర్సీని ఆశ్రయించాలని నిర్ణయించారు టీ కాంగ్రెస్ నేతలు. ఈ మధ్యాహ్నం హెచ్ఆర్సీని కలిసి పొన్నాలపై దాడి పాదయాత్రను అడ్డుకోవడంపై ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు పార్టీలకు అతీతంగా నేతలంతా పొన్నాలను పరామర్శించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పొన్నాలను ఫోన్లో పరామర్శించారు. పోలీసును పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ గుండాలతోటి రాజ్యం వెళ్తున్నది. ఈరోజు పొన్నా లక్ష్మయ్య గారి మీద దాడి వెనుక ప్రభుత్వం వస్తూ ఉన్నది. ఉద్యమాలు చేయొద్దు అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నది. మనం మేము గతంలో నల్గొండకు రైతు ఆత్మహత్యలకు మా కారు వెహికల్ టీఆర్ఎస్ పార్టీ గుండాలు పలగొట్టడం, మా మీద దౌర్జన్యం చేయటం ఇవన్నీ కూడా చేయటం జరుగుతున్నది.